వాళ్ళంతా పవర్ఫుల్, వాళ్ళ కూడేటలంతా పవర్ఫుల్. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు ఏమో చెప్పారు రామ ఆయనకి రాఘవేంద్ర గారికి, వద్దు బాగా చండాలకుంది సార్, వద్దు పో, అట్టుండే అట్టుండే వాళ్ళ వాళ్ళ డిమాండ్. అలాంటి కోడైరెక్టర్ వచ్చి కారులో వచ్చేసి కింద వచ్చి పైన పిలిచాడు పరుశుని గోపాల్ సార్ ఇంటికి వెళ్ళడానికి, ఇదే పైన ఫైల్స్ ఉన్నాయని. కింద కొంచెం పైన మురళీ అని పిలిచాడు రెండు సార్లు. ఏంటి అన్న, ఏమైనా పైన ఫైల్స్ ఉన్నాయి మనవి చూడు, అరమరలో ఉంటాయి, ఆ ప్యాడ్ ఉంటే తీసుకురా అన్నాడు. నేను ఎతికా లేదు, నేనన్నా ఆయన పేరు పెట్టి పిలిచి లేదు అంటే పొలయ్య అనుకో, పొలయ్య లేదు వేవి లేవు అంట చూశాడు, రా కిందకి, నన్ను కూడా ఎక్కించుకెళ్తాడు పరుచూరు గోపాల గారి కింద. అంటే లేలేను, ఆ అంబాసిడర్ కారు వైటు, డ్రైవరు వాసు అప్పుడు ఉండి ఉంటాడు అతను వాసు, పక్కన కూర్చున్నా. ఇక్కడ నుంచి పిఏపి సుబ్బారావు గారి ఆఫీస్కి నాలుగిళ్ళే, ఇటు నాలుగో ఇల్లు, ఇటు వెళ్తే నాలుగిళ్ళు ఈ రోడ్లో. అప్పుడే కారు మొదలవుతుంది బయలుదేరగానే అంటే డ్రైవర్ మెల్లిగా చూస్తున్నాడు, ఏంటి ఏంటి అనలేకపోతుంటే ఏంటి పైనుండి పేరు పెట్టి పిలుతున్నాం, ఏంటి పేరు చెప్పట్లేదు, వేరే పేరు చెప్తున్నా, పొలయ్య లేదంటావేంటి, ఎవడరా నువ్వు, సారం లేవా, ఏ బలిసిందా, ఇండస్ట్రీలో ఉండవు నువ్వు అనగానే ఆ వాసు, అయ్యో సార్ పానీలే సార్ కొత్త కురవుడుగా సార్, పానీ మొన్నగా సార్ వచ్చారు, నేలగా సార్ కొత్త కురవుడు కదా అంటే, వాసుగా రాపండి సార్ అన్నకారు టక్కన. పిఏపి గేటు ముందే, పిఏపి గేటు ముందు ఆగింది అనగానే డోరు నేను ఓపెన్ చేశాను అన్నాడు. సార్ నాకు తెలియదు సార్, కొత్త కదా ఇంతటి, మీరు ఇట్లా రాఘవేంద్ర గారి కోడైరెక్టర్ అని తెలుసు, ఇట్లా పేరు పెట్టి పిలవాలని నాకు తెలియదు సార్, సారీ సార్, ఇంకెప్పుడు అను సార్. ఏడ్చావు లెక్క డోరే, ఇంకోసారి పిచ్చి పిచ్చి వేసేలా మాకు, అంటే సార్ వచ్చిన రిక్వెస్ట్ సార్, ఏంటి అన్నాడు. సార్ నేను మిమ్మల్ని నన్ను మీరు పైనుంచి పిలిచినప్పుడు ఏ మురళి అని పిలిచారు కదా సార్, నన్ను సార్ అనలేదు కదా సార్, మరి నేను నన్ను మీరు ఏ మురళి అన్నప్పుడు మిమ్మల్ని ఏ పొల్లయ్య అంటే తప్పేంటి సార్ అన్న. ఈ కాల్తో సార్ ఎగిరి ఆడి ఇక్కడ దన్య ఎగిరి, నా కొడక లమ్ డాడా కొడక, నువ్వు నన్ను సింగులర్కి పిలుస్తావురా నా కొడక, నిన్ను నువ్వు మాత్రం నన్ను మాత్రం ఓయ్ మురళి అనొచ్చారా, ఆ కొడక నేను ఎంఏ చదువుకున్నాను రా, ఎంకామ్ బీకామ్ చేసి ఎంఏ చేశా, ఇప్పుడు ఎంఫిల్ చదవకపోతున్నా, నువ్వేం చదివారో నా కొడక, 10th class నా కొడక, ఏ రాఘవేంద్రరావు అయితే ఏంటిరా, రాఘవేంద్రరావు ఏంటో ఇదే అన్నాను సార్, ఎందుకు ఓపెన్ టు సే డైరెక్ట్ గారు మిమ్మల్ని అన్నమాట కదా రాఘవేంద్రరావు గారు, ఇతను అన్నమాట, అయితే ఏంటిరా నా వెంట్రుక చంపుతారా, చంపుతా నా కొడక అంటే మురళీ గారు అంటేనే నీ పేరు చెప్తే అండి అంట అని వాడు ఆ గోడ దక్కు ఈ పక్క రాట్లా వాళ్ళ కాలు తంతానని వాడు అప్పుడుదాకా ఉన్న వాసు ఆయన మొన్నను మురళీ గారు అంతకుముందు మురళీ గారు వాడు మురళీ గారు పాలండి మురళీ గారు పెద్దాను పాలని మురళి ఏంటి నా కొడక ఏంటిరా ధర్మ తలుపు కొట్టా ఇక్కడ పిఏపీలో బ్యాడ్మింటన్ ఆడుతున్నారు వాళ్ళంతా అదొస్తే ఆ కారు గబగబ పాలించేది కారు వెళ్ళి ఇటు వెళ్తున్నాను అప్పుడు ఒక్క నిమిషం అయిన తర్వాత నాకు భయం వచ్చేసింది ఇక అరే అమ్మ కష్టపడి పరుచురాల దగ్గర నేను అసిస్టెంట్కి వస్తే పోయింది ఉద్యోగం దుబ్బేసింది ఇక ఇంకెవడిస్తాడు అనుకున్నా కానీ అయ్యో ఇట్ట అనకుండా ఉండాల్సిందే అవి మాత్రం ఎప్పుడు వెనక్కి తీసుకుని నేను మనిషినే వర్మ ఎస్ రాఘవేంద్ర గారు ఉన్నా అనుకోండి రాఘవేంద్ర మురళీ అని ప్రేమగా పిలుస్తాడు నేను సార్ అంట చాలా ఇష్టం ఉంటాడు మా అసిస్టెంట్లో నన్నే ఇష్టపడేవాడు మురళీ నీ కళ్ళు బలే ఉంటాయి తోడేళ్ళు కళ్ళు నీ షార్ప్గా ఉంటాయి ఇట్లా బాగా నా కాంప్లిమెంట్ ఇచ్చేవాడు నాతో బాగుండేవాడు నేను ఇష్టం అతని దగ్గర పనిచేసినప్పుడు రాఘవేంద్ర లాగా ఉండాలిగా బుద్ధి రాఘవేంద్ర గారు అంత పెద్ద డైరెక్టర్ అయినా సాఫ్ట్గా ఉంటాడుగా ఎంత కూల్గా ఉంటాడు ఎంత నవ్వుతాడు ఈ అహంకారం ఏంటి అంటే మనం ఈ పాసిపోతామని భయం అదే పరుశురాలు కూడా భయం ఆల్మోస్ట్ భయం అండి వీళ్ళు ఏం చెప్తే ఆయన తీసేస్తారో పరుశురాలని
అప్పుడు నేను ఏం చేయాలో తెలియక వెళ్తాను పరచోళ్ళకి చెప్పేసి దండం పెట్టి, ఎటు పంపిస్తారు కాబట్టి దండం పెట్టి, సారీ సార్ నా తప్పేం లేదు, వెళ్ళిపోయి మళ్ళీ ఎత్తుక్కుందాం, మళ్ళీ ఆడ ఎత్తుక్కోవాలి అనుకుంటా ఉన్నా. ఏడాదికపోతే పని మెట్లెక్కి లిఫ్ట్ కూడా ఎక్కలా, లిఫ్ట్ ఎక్కి అవకపోయి వెళ్ళిపోద్ది కదా, మెట్లెక్కి తోట నాలుగో ఫ్లోరు ఆలోచించుకుంటా ఉన్నా ఏం చెప్పాలి, నేనేం చెప్పాలి. వెనక తలుపు తీస్తే గోపరాజు గారు మిసెస్ ఉన్నారు, తలుపు తీశారు. తలుపు తీసేస్తే నేను అసిస్టెంటే కదా ఎట్టుకోడి, సార్ నేను అడిగితే ఉన్నారు అక్కడ, నేను పిన్నిగారు అంటాను ఆ మేడమ్ని. పిన్నిగారు అంటే ఏంటి మురళి అని. పిన్నిగారు ఒకటి ఇలా గొడవ జరిగింది పిన్నిగారు. ఏం గొడవ అంది, జరిగింది చెప్పాడు. ఇదే జరిగిందా? అవును పిన్నిగారు. కొట్టావా నువ్వు? కాలుతో తన్నా పిన్నిగారు. శేఖర్ని అసలు నాకు నాకు గుండె మోకాడికి వెళ్ళిందంటారు కదా, తలకు వచ్చింది నాకు, తలలోంచి బయటికి వెళ్ళినట్టు ఉంటుంది గుండె. మేడం ఎన్ని తిడతారో ఏంటో అని అనుకుంటే అలాగే ఉండవు, ఎలాగే ఉంటేనే బతుకుతాం. ఎంత ధైర్యం చెప్పిందంటే ఏంది అట్ట అంటున్నారు మేడం పిన్ని గారు అనుకుంటే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళా తర్వాత సార్ వచ్చిన తర్వాత మళ్ళా అంటే మళ్ళీ వెళ్ళి ఎక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ గోపరేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్ అలా చూశాడు. ఇక్కడ తప్పు కదా, తప్పే సార్. అతను ఎలాంటి వాడైనా కానీ వాడు తిట్టకూడదు కదా. అంటే నేను ఇక గోపరేష్ గారి దగ్గర మళ్ళీ నేను వాడు కూడా నా తిట్టాడండి, చాలా అవమానించాడండి, ఇండస్ట్రీ నుంచి ఎల్లగొడతాను ఎదవా ఈ టైపులో అన్నాడండి, మరి ఏం అనలేనుగా, ఇవన్నీ పిన్నిగారు చెప్పుంటారు. సరే వెళ్ళు, ఇంకెప్పుడు ఏమనుకుంటే నాకు చెప్పు ముందు. ఆయనలో కూడా తెలియని ఒక ప్రౌడ్ వచ్చింది. ఆయన ముఖం నేను చూస్తా కదా, ఆయనలో కోపం ఏది, ఇరిటేషన్ ఏది, ఆ గర్వం ఉంటుంది చూడు. అవును, యాక్చువల్గా ఆయన అలాంటి వాడు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చాలా ఫేస్ చేసి ఉండరు, చాలా బర్స్ట్ అయి ఉండరు. చాలా అవును, ఆయన నాలాంటి మెంటాలిటీయే, అగ్రెసివ్. కానీ వాళ్ళ అన్నయ్య వల్ల తగ్గి చాలా బాధ, అది సఫర్ అయ్యింది కూడా ఉండే వీళ్ళని. అందుకని ఎప్పుడప్పుడు అంటుంటాను నేను పరచూరాళ్ళకి అట్లా ఉండకూడదు, నేను ఉండాలి అనుకుంటే ఇది పోయి పరచూరాళ్ళకి వేరే రాంగ్గా చెప్పారు, ఇది పరచూరాళ్ళకి ఏదో డబ్బులు లేవనట్టు, వాళ్ళు పేదవాళ్ళు అయినట్టు అని నా మీద చెప్పేవాడిని. ఏంట్రా నువ్వు ఇటు అన్నావట మురళి, అయ్యో నేను ఈ భావంతో అన్నానండి, అది వేరే కథలే. అంటే అప్పుడు నా మీద ఆయనకి అభిమానం పెరిగింది, వీడు అన్నెసరిగా వెళ్ళడం ఎందుకు తెలుసుందంటే ఈయనకి, ఈయన మేనల్లుడు మా యూనివర్సిటీలో చదివాడు. ఓకే, అప్పుడు నేను జనరల్ సెక్రటరీ యూనివర్సిటీకి 2 ఇయర్స్ గెలిచా. అందరు నేను నాకు అందరు చాలా మంది ఫ్యాన్స్, మా నా కొలీగ్స్ కూడా నా ఫ్యాన్సే, వాడు నా జూనియర్ పెద్ద సాయి అంటారు. ఆయన అడిగాడు, ఎరా పోసానికి ఇష్టపడలే నువ్వు అనుకున్నాడు, ఎంఏ చదివినట్టున్నాడు అక్కడ, నీ తెలుసు అంటే మా సీనియరే మావయ్య అన్నాడు, సొంత మేనల్లుడే. అంటే ఎలాంటి వాడు అంటే చాలా మంచోడు మావయ్య, చాలా మంచోడు, మేమంతా ఆయన లైక్ చేస్తాం, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచోడు చాలా మావయ్య, సర్టిఫికేట్ ఇచ్చేది ఆల్రెడీ. ఓకే, అది ఉంది గోపాలస్ గారు మైండ్లో, వీడు అట్టు ఉన్నా కానీ మనిషి మంచోడు, చీటర్ కాదు, ఇట పిచ్చి పిచ్చి వేషాలు వేయడు, ముందు రకంగా వెనక రకంగా బిహేవ్ చేయడు అని ఆ పిల్లడే చెప్పాడు, పెద్ద సాయి అబ్బాయి నా ఫ్రెండే. అంటే గోపాలస్ గారి అక్కయ్య కొడుకు, అది గోపాలస్ గారికి నేనంటే తెలుసు కాబట్టి ఉండగలిగాను. ఓకే, మురళి గారు ఇన్ని సందర్భాలు ఎదురైనవి మీకు, మీరు అన్నారు కదా డబ్బులు వస్తేనే బలుపు వచ్చింది పోస్తుంది కానీ అప్పుడు ఏముందో నాగిరండి, ఎస్ జేబులో పావులు వస్తే పిలిచి పెట్టుకునేవాడు, పావులు కింద పడిపోయిద్దని, దాన్ని క్యారెక్టర్ ఎలా పోగొట్టుకుంటాం, ఎస్ డబ్బులు పోగొట్టుకుంటాం.